అనంతపురం జిల్లాలో శాంతి భద్రతల విషయంలో ఎస్పీ ప్రత్యేక చొరవ తీసుకున్నారని, ఆయనే లేకుంటే అనంతపురం జిల్లాలో చాలా మంది టీడీపీ కార్యకర్తలు ఊర్లు వదిలి వెళ్లిపోయేవారని తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు. అనంతపురం నగరంలోని డీపీఓ కార్యాలయంలో జేసీ ప్రభాకర్ రెడ్డి గురువారం ఎస్పీ సత్యయేసుబాబును కలిశారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని వివిధ సమస్యలను ఆయన ఎస్పీ దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం జేసీ ప్రభాకర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ తాను ఎవరికి భయపడనని, తాను తాడిపత్రిలోనే ఉన్నానన్నారు. ఇప్పుడు ఎక్స్ ఎమ్మెల్యే ఊర్లో ఉంటాయి, ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఎవరికి చెప్పుకోవాలా, పై కింద చెప్తాము, కొన్ని జరగవు, ఆయనకి తెలిసినది కొన్ని, దానివల్ల మా బాధ సాధక బాధలు చెప్పడానికి వచ్చినాము. ఇంకా మీరు ఎట్లున్నారంటే, మంచోడు ఎస్పీ అంటే అప్పుడే పార్టీ మారుతానవా, ఏమి దివాకర్ రెడ్డి వాళ్ళ వాయిస్ మారిందే, మంచికి మంచి చెడ్డం, చెడ్డ అంటే చెడ్డ చెప్తాం, ఎందుకంటే ఎవరికి భయపడేది ఏం లేదు. ఇప్పుడు మా ఊరు 13 మంది ఆడున్నారు నాకు తెలియదు, కానీ నేనే మా ఊర్లో ఉన్న కూర్చొని ఉంటుంది, అన్ని పల్లెలు తిడతానా చేస్తాను, పని కూడా చేస్తాను. మన రాయలచూరులో గండి పడితే 3 రోజులు ఇన్స్పెక్టర్ 2 రోజులు పోయి చేసిన, ఎందుకంటే దట్ ఈస్ మై కాన్స్టిట్యున్సీ. ఏమే నన్ను పెంచి పోషించిన కాన్స్టిట్యున్సీ కాబట్టి నేను ఎవరికి భయపడాల్సిన పనిలే. అదిగాక ఇప్పుడు ఉండే మా అక్కడ కార్యకర్తలు కానీ ఎమ్మెల్యేలు వాళ్ళు వేరే వాళ్ళ మీద ఏం లేదు, ఎక్కడ ఫోకస్ చేయడంలే, ఓన్లీ ఫర్ మనీ. సో మాకు కూడా ప్రాబ్లం లేదు, చేసుకుని లేని ఊరికి నడిచిపెట్టాం, అందుకే మమ్మల్ని కూడా ఊరికి ఇచ్చిపెట్టినారు. ఇప్పుడు మనీ ఇన్వాల్వ్మెంట్ ఉంటే మాకు కూడా పెద్ద ప్రాబ్లం ఉండదు. ఎస్పీ గారు కలిసింది ఏమంటే, కొన్ని పాత కేసులు ఉన్నాయి సార్, సంవత్సరం నుంచి ఉన్నాయి, మీరు దాన్ని దయచేసి చార్జ్షీట్ ఫైల్ చేయండి అడిగిన, బాగా స్పందించినాడు, గ్రీవెన్స్ ఉంటే వచ్చినాడు, బాగా స్పందించినాడు సార్. డెఫినెట్గా మొన్న కూడా లాస్ట్ టైం వచ్చినప్పుడు చెప్తే కొన్ని విన్నాడు, ఇప్పుడు ఒకటి ఏదో చెప్తే ఇమీడియట్ ఫోన్ చేసి చెప్పినాడు. అందుకోసం ఐ హావ్ వెరీ మచ్ ఫేత్ ఇన్ హిమ్. ఈయనే లేకపోయింటే తెలుగుదేశం కార్యకర్తలందరూ ఊర్లు ఇచ్చిద్దరు.